హాయ్ హలో, వెల్కమ్ టు ఏగల్ మీడియా వర్క్స్. మన దేశంలో లక్ష రూపాయలు అయినా సరే ఒక్కరోజులో సంపాదించవచ్చు, కానీ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళి ఒక్కరోజులో బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ తెచ్చుకోలేము. ఈరోజు అప్లై చేస్తే ఒక నెల రోజుల పాటు కాళ్ళు అరిగేలా ఆఫీస్ చుట్టూ అధికారుల చుట్టూ తిరిగితేనే సర్టిఫికేట్ మన చేతిలోకి వస్తుంది. ఇంకొన్నిసార్లు సర్టిఫికేట్ కోసం వేల రూపాయల లంచ రూపంలో కూడా ఇవ్వాల్సి వస్తుంది. కానీ అలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనే ఆన్లైన్ వ్యవస్థని తీసుకొచ్చింది. దీని ద్వారా మనం ఇంట్లో ఉండే ఇంటర్నెట్ ద్వారానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లని ఆన్లైన్లో అప్లై చేసి ఏ ఆఫీస్కి వెళ్లకుండానే పొందవచ్చు. గత సంవత్సరం ప్రవేశపెట్టిన ఈ ఆన్లైన్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. మీ కుటుంబంలో ఎవరైనా జన్మించినా లేదా మరణించినా వారి వివరాలతో సర్టిఫికేట్ నమోదు చేయాలనుకుంటే ముందుగా http://crossorganize.government.in లింక్ మీద క్లిక్ చేసి మీ పేరు, ఊరు, ఈమెయిల్ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్కి ఒక లింక్ వస్తుంది, దానిని ఓపెన్ చేసి మీ అకౌంట్కి కొత్త పాస్వర్డ్ పెట్టుకుని లాగిన్ అవ్వాలి. పుట్టినవారి లేదా చనిపోయిన వారి వివరాలు నమోదు చేసి ఆ వెబ్సైట్లో చెప్పిన విధంగా సర్టిఫికేట్ అప్లై చేయాలి. అప్లై చేసిన 15 రోజుల్లోగా మీ సర్టిఫికేట్ రెడీ అవుతుంది. దానిని మీరు ఇదే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే పుట్టిన తేదీ లేదా మరణించిన తేదీ నుండి 21 రోజుల్లోగా ఈ వెబ్సైట్లో సర్టిఫికేట్ కోసం అప్లై చేయాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.